ॐ ऐ ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ह्रीं श्रीं श्रीमात्रे नमः े नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ ऐं ह्रीं श्रीं శ్రీమాత్రే నమః ఓం ఐ హ్రీం శ్రీ శ్రీమాత్రే నమః ఓం ఓ హ్రీ శ్రీ శ్రీమాత్రే నమః దివ్యములైనటువంటి దరితాపురవర్ తారిక మాత యొక్క సహస్రనామ స్తోత్ర శ్లోకాల్లో ఇవాళ ఎనభై ఏడు ఎనభై ఎనిమిది శ్లోకాల్లో ఉన్నటువంటి మంత్ర విశేషాలను తెలుసుకుందాం వ్యాపిని వివిధాకార విద్యా విద్యాస్వరూపిణి మహాకామేశ కుముదాహ్లాద కౌముది వ్యాపిని వివిధాకార విద్యా విద్యాస్వరూపిణి మహాకామేశ కుముదాహ్లాద కౌముది व्यापिनी विविधाकारा विद्याविद्यास्वरूपिणी महाकामेशनयनकुमुदाह्लादकौमुदी भक्ताहार्दतमोभेदभानुभद्भानुसन्ततिः शिवदूती शिवाराध्या शिवा शिवमूर्तिश्चिवङ्करी भक्ताहार्दतमोभेदभानुभद्भानुसन्ततिः शिवदूती शिवाराध्या शिवा शिवमूर्तिश्चिवङ्करी భక్తహార్ధతమోభేద భానుమద్భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరీ ముందుగా శంకర భగవత్పాదుల వారు మనకు అనుగ్రహించినటువంటి సౌందర్య లహరి వీచికలు ఆ సౌందర్య లహరులలో ఇవాళ త్రయోదశ లహరి ఇందులో ప్రత్యేకంగా అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఎటువంటి వైభవాన్ని పొందుతారు భక్తులు అనే విషయాన్ని వర్ణించారు శంకర్ల వారు ఆ శ్లోకాన్ని అధ్యయనం చేసిన తర్వాత మనం ఎనభై ఏడు ఎనభై శ్లోక ఎనభై ఎనిమిది శ్లోకాల్లో ఉన్న మంత్రాలను అధ్యయనం చేద్దాం నరం వర్షీయాంసం నయన విరసం నర్మసుజడం तवापाङ्गालोके पतितमनुधावन्ति शतशः गणद्वेळीबन्थाः कुचकलशविश्रस्तसिचयाः हठातृक्ष्यत्काञ्च्यः विगळितदुकूलायुवतयः नरं वर्षीयांसं नयनविरसं नर्मसुजडं तवापाङ्गालोके पतितमनुधावन्ति शतशः गणद्वेळीबन्थाः కుచకలశ విశ్రస్త శిచయా హఠాతృక్షకాంచో విగళిత దుగూలా యువతయ అద్భుతమైనటువంటి శిఖరిణి ఛందస్సులో శంకర్లు వారు మనకు అనుగ్రహించిన విశేషమైన శ్లోకం అమ్మా జగన్మాత నీ క్రీగంటి చూపు ప్రసరించినంత మాత్రాన వృద్ధుడైనా సరే అద్భుతమైనటువంటి యౌనాన్ని పొందుతాడు ఇంకా వాడికి వృద్ధాప్య బాధలు ఎదుగుంటాయి పైగా వృద్ధాప్యంలో కలిగేటటువంటి లక్షణాలు ఇన్ని అన్నీ కావు వాటిని చూసినట్లయితే ఆ వృద్ధుడికి తనపై తనకే ఏవగింపు కలుగుతుంది ఇంకా కుటుంబ సభ్యులకంటారా చెప్పలేము అలాంటిది ఒక వృద్ధుడు నిన్ను సేవించి నీ అనుగ్రహానికి పాత్రుడై వాడు మన్మధుడులా ప్రకాశిస్తే ఇంకా యువతులు వాడిని చూసి ఎంత అందంగా ఉన్నాడు అని వాడు వెనకాలే పెడతారట అది చూడండి ఎంత చాతుర్యం ఉన్నదో శంకర్ల వారు అద్భుతమైన చతుర్మును ప్రదర్శించారు నయన విరసం నర్మసు జడం వర్షీయాంశం నరం ఒకప్పుడు వాడు శృంగార భావాలతో ఉండేవాడు కానీ వృద్ధుడు ఒకప్పుడు తన కంటి చూపుతో అందరినీ ఆకర్షించేవాడు ఇప్పుడు ఏమీ లేదు అలాంటి వాడు తవ అపాంగాలోకే పతితం అనుధా పతితం నీ కృపావలోకనం ప్రసరించగానే వాడు ఎలా అయ్యాడంటే అనుధావంతి శతహ వాడు వెనకాల వందర కొద్దీ వాడిని వెనక అను అనుసరిస్తూ వస్తారట ఎక్కడ ఈ మనమధుడు ఎక్కడున్నాడు అంటూ ఎలా వాడి పరిస్థితి ఎలా ఉందంటే గడద్వేడీబంధాహ ముడి పూడిపోయింది ఆ యువతులకు ఎందుకంటే ఎలాగైనా చూడాలి ఒక్కసారి అతన్ని ఎంతో అద్భుతంగా ఉన్నాడు ఒకసారి చూస్తే చాలా అనిపించదు మళ్ళీ ఇంకోసారి చూడాలనిపిస్తుంది పైగా పైన ఉత్తరయ్యారు కూడా పక్కకు వచ్చేట అంత హఠాడుగా చేస్తున్నారు వాళ్ళందరూ ఇంకా ఎలా ఉన్నారు వాళ్ళు తృడత్ హఠాత్ తృట్యత్ అప్పటిదాకా బిగుతుగా ఉన్న ఒడ్డాలు కూడా పక్క కొంచెం జారాయి విగడిత దుకులా యువతయ ఇంకా వస్త్రాల సంగతి సరే సరే ఎంత అద్భుతమైన భావన చూడండి అంటే ఏమిటి ఇక్కడ విశేషం లౌకికములైనటువంటి భోగాలన్నీ కూడా అశాశ్వతాలు ఇవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహం ముందు ఎందుకు పనికిరావు అమ్మవారి యొక్క అద్భుతమైన అనుగ్రహం కలిగితే అలౌకికమైన సౌందర్యం కలుగుతుంది అలౌకికమైన ఆనందం కలుగుతుంది అలౌకికమైన తేజస్సు కలుగుతుంది అనే విశేషమైన భావాన్ని అనుగ్రహించారు శంకర్ల వారు మనకి ఈ శ్లోకంలో ఇప్పుడు మనం ఎనభై ఏడు ఎనభై ఎనిమిది శ్లోకాలు అధ్యయనం చేద్దాం ఎనభై ఏడు వ్యాపిని వివిధాకార వ్యాపిని దగ్గర ఆపాలి వ్యాపిని వివిధాకార విద్యా విద్యాస్వరూపిణి మహాకామేశయన నయన ఆహ్లాద కౌముదీ ఇందులో ప్రథమార్థంలో ప్రథమ పాదంలో రెండు మంత్రాలు ఉన్నాయి వ్యాపిని వివిధాకార ద్వితీయ పాదంలో విద్య అవిద్య స్వరూపిణి విద్యా విద్యా స్వరూపిణి ఇంకా తృతీయ చతుర్థ పాదాలు అంటే శ్లోకంలో ద్వితీయార్థం ఒకటే మంత్రం మహాకామేశ నయన కుముదా ఆహ్లాద కౌముదీ ఇంకా ఎనభై ఎనిమిదో శ్లోకంలో భక్తహార్ద తమోభేద భాను మద్భాను సంతతి ప్రథమార్థం అంతా ఒకటే మంత్రం ఇంకా ద్వితీయార్థంలో శివదూతి శివారాధ్య ఈ రెండు ప్రథమ అంటే తృతీయ పాదంలో ద్వితీయార్థంలో ప్ర మొదటి సగం తృతీయ పాదం కదా అక్కడ రెండు మంత్రాలు ఉన్నాయి శివదూతి శివారాధ్య ఇంకా చతుర్థ పాదంలో అక్కడ రెండు ఉన్నాయి శివమూర్తి శివంకరి అలా ఈ శ్లోక ద్వితీయార్థంలో నాలుగు మంత్రాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఈ విశేషమైనటువంటి మంత్రాలను అధ్యయనం చేద్దాం ఈ ఉన్న విశేష అర్థాలు తెలుసుకుందాం ముందుగా వ్యాపిని ఎవరు వ్యాపిని అంటే త్వయి మయి సర్వత్ర ఏకో త్వయి మయి సర్వత్ర ఏకో విష్ణుహం నీలోనూ నాలుగును ఉన్నవాడి ఉన్నవాడు సర్వవ్యాపకుడైన భగవంతుడే ఇక్కడ భగవతి త్వయీ మయి సర్వత్రా ఏకా ఏవ భగవతి అది అమ్మవారి యొక్క విశేషమైన సర్వవ్యాపకతత్వం ఎనభై ఏడవ శ్లోకంలో ప్రథమార్థంలో ఉన్నటువంటి ఈ మొదటి మంత్రం దీంతో మనకు నాలుగు వందలు మంత్రాలు అవుతాయి శతకం పూర్తవుతుంది ఆ తర్వాత నుంచి పంచమ శతకంలో మంత్రాలు ప్రారంభమవుతాయి వివిధ ఆకార నాలుగు వందల ఒకటి వివిధ ఆకార వివిధములైన ఆకారములు కలిగినవారు ఎన్ని ఆకారాలు అమ్మవారికి బాలమంత్రం అమ్మవారి ఆకారమే శ్రీచక్రం అమ్మవారి ఆకారమే శ్రీ విద్యా మంత్రం అమ్మవారి ఆకారమే మత్స్యంత్రం అమ్మవారి ఆకారమే యంత్రం అమ్మవారి ఆకార అమ్మవారి యొక్క రూపమే అన్నీ సమస్త యంత్రాలు కూడా సమస్త యంత్రాలు సమస్త మంత్రాలు సమస్త తంత్రాలు అన్నీ అమ్మవారి యొక్క వివిధములైన ఆకారములే అది ఒక విశేషమైన వ్యాఖ్య మరో విశేషం ఏంటంటే పంచ జ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలు పంచ తన్మాత్రలు పంచభూతాలు మా పంచ ప్రాణాలు పంచ ఉప ప్రాణాలు మనోబుద్ధి చిత్తాహంకారాలు సర్వము అమ్మవారి ఆకారములే ఏడు పంచ జ్ఞానేంద్రియాలు త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వా ఘ్రాణేంద్రియాలు త్వక్ చర్మము చక్షు నేత్రము శ్రోత్ర చెవి ఘ్రాణ నాసిక జిహ్వా నాలుక ఇక పంచ కర్మేంద్రియాలు ఏమిటి వాక్ పాణి పాద పాయు ఉపస్థ వాక్ మాట్లాడడానికి ఉపయోగించే నోరు తినడానికి కూడా దగ్గర ఉపయోగించేది కర్మేంద్రియం పాణి రెండు చేతులు పాద రెండు గాళ్ళు వాయు ఉపస్థ రహస్యవయవాలు ఇవన్నీ కూడా అమ్మవారి అనుగ్రహంతో ఏర్పడినవే ఇంకా పంచభూతాలు ఏమిటి మన శరీరంలో ఉన్నటువంటి పృథ్వ తేజ వాయు అవకాశాలు మన చుట్టూ ఉన్నాయి మనలోనూ ఉన్నాయి అందుకని మన శరీరాన్ని పాంచభౌతిక దేహం అంటారు రక్తం జలతత్వం జఠరాగ్ని తేజస్తత్వం నాసిక వాయుతత్వం ఘ్రాణం ఆఘ్రాణం రసన నాలుక జలతత్వం పృథివీ పృథివీ చర్మం పృథివీ చర్మతత్వం జలం రక్తం తేజ కాంతి కళల్లో కాంతి జఠరాగ్ని వాయు పంచప్రాణాలును ఆకాశ శరీరంలోని ప్రదేశాలు ఇంకా పంచతన్మాత్రలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు వేటినైతే కోరుతూ ఉంటాయో అవి పంచ తన్మాత్రలు శబ్ద స్పర్శ రూప రసగంధాలు శ్రోత్రం అంటే చెవి శబ్దాన్ని కోరుతుంది నేత్రం రూపాన్ని కోరుతుంది చర్మం స్పర్శని కోరుతుంది నాశిక గంధాన్ని కోరుతుంది రసన అంటే దిహ్వ రసాన్ని కోరుతుంది శబ్ద శబ్దస్పర్శ రూప రసగంధాలు పంచతన్మాత్రలు పంచప్రాణాలు ఏమిటి ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానములు హృదయస్థానంలో ఉండే ప్రాణం అపానవాయు అపా అంటే విసర్జక వాయువ స్థానంలో ఉండే అపానం అపానవాయువు తర్వాత నాభిస్థానంలో ఒక వాయువు ఉంది హృది గుదేపాన సమాన నాభి సంస్థిత సమానం అంటారు ఆ వాయువును నాభి ప్రదేశంలో ఉండి జఠరాగ్ని ప్రేరేపిస్తూ ఉంటుంది ఆ సమానం అక్కడ పనిచేయకపోతే జఠరాగ్ని సరిగ్గా ఉండదు మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వదు ఇంకా వ్యాధుల ప్రారంభం తర్వాత మూడు వాయువులు రేపే ఉదాహరణ కంఠదేశస్థ ఉదాహరణం అనే వాయువు కంఠమూల ప్రదేశంలో ఉండి మనం మాట్లాడడానికి శక్తిని ఇస్తుంటుంది తర్వాత వ్యానం అనే వాయువు ఉందండి ఈ వ్యానం అనే వాయువు ఆపాద మస్తకం అంటే పాదం దగ్గర నుంచి శిరస్సు వరకు ఇది ఎప్పుడూ తిరుగుతూనే ఉంటుంది వ్యాన సర్వశరీరగా శరీరం అంతా అటు ఇటు ఇటు అటు చేస్తుంటుంది పర్యవేక్షణ చేస్తుంటుంది సూపర్విజన్ అన్నమాట పర్యవేక్షణ చేస్తూ శరీరంలో ఉష్ణోగ్రత సమానంగా ఉంచుతూ అన్నీ మూలాధారం స్వాదిష్టానం మణిపోరం అనాహతం విశుద్ధి ఆజ్ఞ ఈ శక్తి కేంద్రాలను చక్కగా పనిచేస్తున్నాయో చూసుకుంటూ అలాగే ప్రాణ అపాన వ్యాన ప్రాణ అపాన ఉదాహరణ సమానాలు ఆ నాలుగు వాయువు భావ వాటి ధర్మాలు నెరవేరుతున్నాయి నెరవేరుస్తున్నాయో లేదో నెరవేరుస్తున్నాయో లేదో అని చూస్తూ ఉంటుంటే ఉంటుంది స్థితి వ్యానం ఇంకా పంచగో ప్రాణాలు చాలా విశేషమైనవి నాగశ్చ కూర్మ కృకరో దేవదత్తు ధనంజయ నాగశ్చ కూర్మ కృకర నాగము కోర్మము కృకరము దేవదత్తము ధనంజయము ఈ నాగం అంటే ఏంటి ఎక్కడుంటుంది వాగ్వారే నాగ ఆఖ్యాత మన నోటిలో ఉంటుంది ఈ నాగం మనం ఆవులించినప్పుడు లోపల ఉన్న కలుషితమైనటువంటి వాయువును బయటికి పంపించేస్తుంది అలా పంపించేది నాగము పైగా ఈ నాగం ఇంకోపన్ కూడా చేస్తుంటుంది మాట్లాడేటప్పుడు స్పష్టమైన ఉచ్చారణ కలగడానికి ప్రేరణ కలిగజేస్తుంది శక్తిని ఇస్తుంటుంది నాగము మొదటి ఉపప్రాణము తర్వాత కూర్మము ఈ కూర్మం అనే వాయువు కూర్మ ఒన్మేలనే స్మృత కూర్మ ఒన్మేల నస్మృత ఉత్ మేళము ఉత్మేళనము ఉన్మేళనము అంటే కంటి రెప్పను పైకి ఎత్తటం మనం ఎవరినైనా చూడాలంటే కంటి రెప్ప పైకి లేస్తుంది యాంత్రికంగానే లేస్తుంది మనం యాంత్రికం అనుకుంటున్నాం కానీ దాన్ని అలా పైకి లేచే శక్తి లేపే శక్తి దేనికి ఉన్నది ఈ కృకరం అనే వాయుకున్నది ఉప ప్రాణం అది లేకపోతే అది పనిచేయకపోతే మనం బలవంతంగా కంటిరెప్ప పైకి ఎత్తాలి వృద్ధాప్యంలో వచ్చే అవలక్షణాలు అదొకటి ఇది కోర్మం ఇంకా క్రొకర అత్యక్షుతం జ్ఞేయం కృకర అనేది ఏం ఏమవుతుందంటేనండి మన కంటి రెప్పలలో సన్నటి ప్రసారం ఉంటుంటుంది అక్కడ గాలి మనకు తెలియకుండానే ఉంటుంది అల్పమైన వాయువు అది నెమ్మదిగా ఏం చేస్తుంటుంది కనీనికను కదిలిస్తూ ఉంటుంది కనీనిక అంటారు సంస్కృతంలో తెలుగులో కంటి పాప అంటాం నల్లటి మధ్యలో ఉన్నటువంటి నల్లటి ప్రదేశం చూసారా కంటి మధ్యలో చాలా కీలక స్థానం అది దాన్ని సంస్కృతంలో కనీనిక అంటారు తెలుగులో కంటి పాప అంటారు ఈ కనీనికను కదిరించే శక్తి దేనికి ఉన్నది కురకరము ఉపవాయువు ఇంకా దేవదత్తాద్జృంభణం మనకు ఆవులింతను కలిగించే శక్తి విజృంభణానికే ఉన్నది జృంభ అంటే ఆవలింత జృంభను కరిగించే శక్తి విజృంభణానికి ఉన్నది నాలుగవ ఉపాయువు ఇది కనుక పనిచేయకపోతే ఆవలింతలు రావు రాకపోతే ఏమైందండి ఎంత ప్రమాదం ఉండి రాకపోతే ఆవిలింత రాబోతే నిద్రస్తుందా నిద్ర అవితే విశ్రాంతి ఉంటుందా ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి అంత విశేషమైన స్థానంలో ఉన్నది దేవదత్తము దేవదత్తాత్ విజృంభణం దేవదత్తం వలనే విజృంభణ కలుగుతుంది ఆవరెందుకు వస్తుంది ఇంకా ధనంజయం ఇది చాలా విశేషమైంది నజహాతి మృతం వాపి సర్వవ్యాపీత నజహాతి మృతం వాపీ సర్వవ్యాపీత మనిషి శరీరం చైతన్యరహితం అయింది ముందు ప్రాణవాయువు పోయింది తర్వాత అపానవాయువు వెళ్ళిపోయింది తర్వాత సమానం వెళ్ళిపోయింది ఉదానం వెళ్ళిపోయింది వ్యానం వెళ్ళిపోయింది తర్వాత నాగం వెళ్ళిపోయింది కూర్మం వెళ్ళిపోయింది కృకరం వెళ్ళిపోయింది దేవదత్తం వెళ్ళిపోయింది అన్నిటినీ పంపించిన తర్వాత కూడా నేను శరీరాన్ని అంటిపెట్టుకుని ఉంటాను మీరందరూ వెళ్ళిపోండి నేను ఇక్కడే ఉంటాను అని భీష్మించి కూర్చు కూర్చుంటుంది అది దానికి ఏమైనా సరదానా కాదు శరీరంలో ఉన్నటువంటి ద్రవ పదార్థాలను గడ్డకిట్టి చేసి శరీరాన్ని ఎక్కువ ఉబ్బించకుండా జాగ్రత్తగా ఉంచి దానివల్ల పరిసరాల కాలుష్యం రాకుండా శరీరాన్ని రక్షిస్తుంది కొన్ని గంటల సేపు ఎంతవరకు తెలుసునండి దహన సంస్కారంలో దహన సంస్కారం జరిగేటప్పుడు ఆ అగ్ని జీవాలతో పాటు అప్పుడు వెళ్ళిపోతుంది అలాగే ఖనన సంస్కారంలో పూర్తిగా భూమిలో పాదిపెట్టిన తర్వాత ఇంకా అంతా అయిపోయింది పైన మట్టి వేస్తుంటారు అప్పుడు వెళ్ళిపోతుంది అది ధనంజయం ఇవన్నీ ఎవరి రూపాలండి జగన్మాత యొక్క రూపాలే అంతేగాదు మనోబుద్ధి చిత్తాహంకారాలు మనోబుద్ధి చిత్త అహంకారాలు అంతఃకరణ చతుష్టయం మనస్సు సంకల్ప వికల్పాల కారణం బుద్ధి నిర్ణయాత్మక శక్తి చిత్తం చాంచల్యమైన కోరికలు చంచల స్వభావం చిత్తం అంటే అహం ఆత్మ యొక్క మరో తత్వం అహం ఇన్ని స్వరూపాలు అమ్మవారి అందుకనే వివిధాకార అలాంటి అమ్మవారికి నమస్కారం విద్యా విద్యా స్వరూపిణి విద్యా అంటే జ్ఞానము అవిద్య అజ్ఞానము యా విద్య సా విముక్తయే అని ఉపనిషత్తి చెప్తోంది యా విద్య సా విముక్తయే యా విద్య విముక్తయే భవతి సా విద్య మనిషిని అన్ని రకాల బంధాల నుంచి విముక్తుని చేసి మోక్షానికి పంపించేటటువంటి సాధనం ఏదైతే ఉన్నదో సా విద్య యా విముక్త అయ్యే భవతి సా విద్య ఏదైతే విముక్తికి కారణమవుతుందో అదే నిజమైన విద్య అందుకని విభూతి యోగంలో పరమాత్మ ఏం చెప్పారు అధ్యాత్మ విద్య విద్యానాం అని చెప్పారు అది మోక్ష సాధనం ఇంకా అవిద్య అంటే ఏమిటి మోహరూపం అజ్ఞానం అది కూడా అమ్మవారి స్వరూపమే మరి ఎందుకు అది వస్తుంది అంటే మన ప్రారంభ కర్మను బట్టి మన యొక్క గత సంస్కారాలను బట్టి అది ఉంటుంది ఇది ఉంటుంది ఆధ్యాత్మ విద్య బాగా ప్రకాశమానమైనప్పుడు మనం సత్వగుణ సంపన్నులపై మంచి మాటలు చెప్పగలం మంచి భావనలు వస్తాయి మంచి ఆచరణ ఉంటుంది త్రికరణములు పవిత్రములు అవుతాయి అదే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మోహం ఆవేశించు వచ్చేస్తుంది అవిద్య వచ్చేస్తుంది మనలో అవిద్య అజ్ఞానం ఒక్కసారి కమ్మేస్తుంది ఆ కమ్మేసినప్పుడు ఎక్కడెక్కడికి గర్వం వచ్చేస్తుంది కామ కామక్రోధలోభమోహ మధమాచర్యాలు ఒక్కొక్కటి 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 చేసి నువ్వు మానవుడి కాదురా రాక్షసుడివి అనిపిస్తాయి ఈ రెండు అమ్మవారి స్వరూపాలే కుముదాహ్లాద కౌముది సుదీర్ఘమైన సమాసం మహాకామేశ కుముదాహ్లాద కౌముదీ కామానాం ఈశ కామేశ మహాంశ్చ అసౌ కామేశ మహాకామేశ నయనే తయనే నయనాని మహాకామేశ మహాకామేశ నయనాని ఇవ కుముదాని కుముదాని ఇవ మహాకామేశ నయన నయనాని తేషాం ఆహ్లాదకరీ కౌముదీ మహాకామేశయన కుముదా ఆహ్లాదకౌముదీ అని విశేషమైన వ్యాఖ్యానం అందించారు ఇక్కడ అంటే ఏమిటి కామానా ఈశా కా కోరికలకు ధర్మబద్ధములైన కోరికలకు అధిపతి ఎవరు కామేశ్వరుడు ఆయనలో ఉన్న మహత్వం గొప్ప మహత్వం కలిగినవాడు ఆయన ఎంత మహత్వం అంటే మనం అడగకుండానే ధర్మబద్ధములైన కోరికలను అనుగ్రహించేస్తాడు ఆ స్వామి అంతేతాయన మహాకామేశ ఆయన యొక్క నయనములన్నీ ఎన్ని త్రినేత్రములు కదా సూర్యాగ్నిలోచనుడు ఆయన సోమ సూర్య అగ్నిలోచనుడు సూర్యుడు చంద్రుడు అగ్నిహోత్రుడు మూడు ఆయన నేత్రాలే అవి ఎలా ఉన్నాయి కుముదాల్లో ఉన్నాయట అంటే కలువ కలువల వంటి మహాకామేశ్వరుని యొక్క నయనము నయనములకు ఆహ్లాద కౌముది ఆనందాన్ని చేకూర్చేటటువంటి కౌముది వెన్నెల కౌముది అంటే వెందెల వెన్నెల ఎప్పుడైతే ప్రకాశమానమై ప్రసరిస్తుందో అప్పుడు కలువలు వికసిస్తాయి అండ్ కలువలకు ఆనందాన్ని చేకూర్చేది కౌముది ఇక్కడ ఈ ఏమిటి మహాకామేశ్వరుడు యొక్క నయనములే ఆ మహాకామేశ్వరుడు యొక్క నయనములు అనే కలువలు ఏమయ్యే ఇప్పుడు వికసించాయి ఎందుకు అమ్మవారి యొక్క అనుగ్రహ దృష్టి పడింది అమ్మవారు అయ్యవారి వైపు అనుగ్రహ దృష్టిని ప్రసరింపజేశారు అప్పుడు అయ్యవారి నేత్రాలు ఏమయ్యాయి వికసించాయి ఎలా కుముదాల్లాగా కలువల్లాగా ఎంత అద్భుతమైన వర్ణనండి వాగ్దేవతలు నిజంగా వాక్కు అధిష్టాన దేవతలే వచనీయాది వాగ్దేవతలు అంత అద్భుతంగా గమనించారు పరమేశ్వరుడు యొక్క నేత్రముల్ని వికసింపజేసేటటువంటి ఆనందకరమైన లాంటిది అమ్మవారు ఇప్పుడు ఎనభై ఎనిమిదో శ్లోకంలో ప్రథమార్థం భక్త హార్ద తమోభేద భానుమద్భాను సంతతి భక్తహార్ద తమోభేద భాను మద్భాను సంతతి భక్త హార్ద తమ భేద భానుమద్ భాను సంతతి సంస్కృత భాషలో ఉన్న విశేషం అదండి మనకు ఇలాంటి విశేషమైనటువంటి పద రచన సంవిధానం ఇతర భాషల్లో మనకు కనిపించదు తెలుగు భాషలో ఉన్నది ఎక్కడి నుంచి వచ్చింది సంస్కృతంలోంచే కదండి జనని సమస్త భాషలకు దైవత భాషయే సమాసాలు సంధులు వ్యుత్పత్తి పదాలు పర్యాయ పదాలు నానార్థాలు ఇలాంటివన్నీ ఎక్కడి నుంచి సంధి రూపాలు ఇవన్నీ కూడా సంస్కృత భాషలోంచి వచ్చాయి ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారంటే భక్త భక్తుల యొక్క హార్ద హృదయములలోని తమహ అజ్ఞానమును భేద పోగొట్టేటటువంటి భానుమత్ కిరణములు కలిగిన భానుసంతతి భానుమత్ సూర్యుని యొక్క భాను సంతతి కిరణముల సముదాయము అమ్మవారే భక్తుల యొక్క హృదయాల్లో అజ్ఞానం అనేటటువంటి చీకటి ఆవరించింది దాంతో వాళ్ళు అమ్మవారిని తెలుసుకోలేకపోతున్నారు అమ్మవారిని గురించి ఆలోచించలేకపోతున్నారు అమ్మవారి నామాలను ఉచ్చరించలేకపోతున్నారు అమ్మవారి యొక్క శక్తివంతమైన శ్రీచక్రాన్ని అర్చించలేకపోతున్నారు అమ్మవారి యొక్క విధి విశేషమైన శ్రీ విద్యా ఉపాసన శ్రీ విద్యా మంత్రాలను ఉపా ఉపాసించడం చేయలేకపోతున్నారు అందుచేత భక్తుల యొక్క హృదయాలలో ఏర్పడినటువంటి ఇలాంటి తమస్సును భేద పోగొట్టడం కోసం భానుమత్ సూర్యుడు ఉదయించాడా అన్నట్టుగా ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తాడో అప్పుడు భాను సంతతి వస్తుంది భాను అంటే కిరణం భానుమత్ అంటే కిరణములు గెలవాడేవారు సూర్యుడు ఆయనలో ఉండేవిటి భాను సంతతి సంతతి అంటే సముదాయం సంతానం అని చెప్పకూడదు ఇక్కడ అర్థం అదే సంస్కృత భాష వైభవం ఎప్పుడు ఏ ఏ పదానికి పద ఒక్కో పదానికి నానార్థాలు ఉంటాయి కానీ ఎప్పుడు ఏ అర్థం ఉపయోగించారో అదే ఉపయోగించాలి ఇక్కడ ఈ అర్థం చెప్తే తప్ప లేకపోతే సమంజసంగా ఉండదు కదా పైగా అలా చెప్పినా కూడా సూర్యభగవానుడి యొక్క సంతతి ఏమిటి ఆయన కిరణాలే ఆయనలోంచి వచ్చేవి అలా చెప్పినా కూడా సమంజసమే భక్తుల హృదయాల్లో ఉన్నటువంటి అజ్ఞానాన్ని తొలగించి వాళ్ళకు జ్ఞానప్రకాశాన్ని కలిగించే సూర్యుడి యొక్క కిరణాలే అమ్మవారు అలాంటి అమ్మవారికి నమస్కారము శివదూతి శివదూతి ఇక్కడ చాలా విశేషమైన ఉపాఖ్యానం ఉంది జాగ్రత్తగా గమనించాలి మనకు పురాణాల్లో మార్కండేయ పురాణం చాలా విశేషమైంది వ్యాసభగవాన్లు వారు మనకు పద్దెనిమిది పురాణాలు అందించారు కదండి మధ్వయం భద్వయం జైవభ్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ మద్వయం మకారంతో ప్రారంభమయ్యే పదాలు రెండు పురాణాలు రెండు మత్స్యపురాణం మార్కండేయ పురాణం భద్వయం భద్వ భకారంతో మొదలయ్యేవి రెండు భవిష్య పురాణం భాగవత పురాణం భ్రత్రయం భ్ర అనే అక్షరంతో ప్రారంభమయ్యేవి మూడు బ్రహ్మపురాణం బ్రహ్మాండ పురాణం బ్రహ్మ వైవర్త పురాణం వ చతుష్టయం వకారంతో మొదలయ్యేవి నాలుగు పురాణం వామర పురాణం విష్ణు పురాణం వాయుపురాణం వాయుపురాణాన్ని శివపురాణం అంటుంటారు ఇంకా అనాపలింగ కూసుకునే ఆ అగ్ని పురాణం నా నారద పురాణం పద్మ పద్మపురాణం లిం పురాణం గా గరుడ పురాణం కు కుర్మపురాణం పురాణం ఎవరు ఎవరిచారంటే అద్భుతమైన శ్లోకం మనం కలియుగంలో ఓపిక తీరిక లేక పురాణాలన్నీ చదవలేవు చదవగలమా అని అనుమానంలో పడిపోయి యాంత్రికమైన జీవితం గడుపుతున్న సమయంలో మార్కండే పురాణంలోనే చెప్పారు వ్యాసులు వారు వరే నాయనలేరా ఈ ఒక్క శ్లోకం చదువుకోండిరా పద్దెనిమిది పురాణాల పేర్లు ఒకసారి జ్ఞాపకం పెట్టుకోండి మీ పాల పాపాలు పటాపంచులైపోతాయి అను అనుగ్రహించారు అదే ఈ శ్లోకం మధ్వయం భయం జైవ భ్రతయం వచతుష్టయం అనాపలింగ కుస్కాని పురాణాని పృథక్ పృథక్ ఈ శ్లోకం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే మార్కండేయ పురాణాంతర్గతమైనటువంటి శ్రీదేవి మహాత్మ్యం చాలా విశేషమైనటువంటి ఉపాఖ్యానం దాన్నే దుర్గా సప్తశతి అంటారు మార్కండేయుల వారు జైమిని మహర్షి ఎవరి జైమిని వ్యాసు వారి శిష్యుడు వ్యాసుల వారికి పైలుడు వైశంపాయనుడు జైమిని సుమంతుడు నలుగురు శిష్యుడు ఉన్నారు చాలామంది శిష్యున్నారు ఉన్నారు ఈ నలుగురు ప్రసిద్ధులు అందులో జైమిని అనే శిష్యుడికి వారు చెప్పినటువంటి విశేషమైన విజ్ఞాన విశేషాలే మార్కండేయ పురాణం అందులో ప్రత్యేకంగా దుర్గా సప్తశతి చాలా విశేషమైన ఉపాఖ్యా ముఖ్యంగా మనం ఆశ్విని మాసంలో అశ్విని కాదు గృహదోషాలు గ్రహదోషాలు తొలగిపోవాలంటే మా ఈ మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి దుర్గా సప్తశతిని పారాయణ చేయాలి అంటారు సప్తశతి అంటే ఏడు వందల మంత్రాలు ఏడు వందల మంత్రాలు ఉన్నాయండి ఆ స్తోత్రంలో దుర్గా సప్తశతి స్తోత్రంలో సుమారుగా ఐదు వందల ఉంటాయి ఐదు వందల ఆరు వందల మధ్య మనం జాగ్రత్తగా నెమ్మదిగా అధ్యయనం చేసుకుంటూ పెడితే గంట గంట గంటన్నర రెండు గంటల్లో అయిపోతుంది ఒకసారి పారాయణ చేసి చూడండి ఎంత అద్భుతమైన శక్తి వస్తుందో ఎందుకంటే అనుభవ ఐక నేను చాలాసార్లు పారాయణ చేశాను ముఖ్యంగా దేవ ఉత్సవాలు ప్రతిరోజు పారాయణ చేస్తుంటాను నేను అమ్మవారి ఉత్సవాలు వచ్చినప్పుడు మామూలుగా కూడా అప్పుడు ఎప్పుడో చేయాలనిపిస్తే అప్పుడు పారాయణ చేస్తుంటాను అంత అద్భుతమైన ఏడు వందల మంత్రాలు కలిగిన అద్భుతమైన శ్రీదేవి మహాత్మ్యం దుర్గా సప్తశతి అందులో కథ ఇది శుంభని శుంభులనే రాక్షసులు ఉన్నారు వాళ్ళు ఏం చేశారు వింధ్యవాసిని వింధ్యపర్వతం మీద ఒక విశేషమైన ప్రకాశంతో ఒక స్వరూపం కనిపించింది సింహవాహిని సింహవాహిని వింధ్యవాసిని సింహవాహిని వింధ్యవాసినిగా కనిపించింది వాళ్లకు సింహం మీద కూర్చుని ఉన్నటువంటి అద్భుతమైన సౌందర్యవతి వాళ్లకు ఆ పర్వతం నుంచి కనిపించింది అది చూశారు రాక్షసులు వాళ్ళ నాయకులైన శుభనిసింభులకు చెప్పారు ఈ శుంభనిసింపులు ఏమన్నారు రే మీరు వెళ్ళండి ఆ అద్భుత సౌందర్యవతి ఎవరు కనుక్కురండి అన్నారు వీళ్ళు వెళ్ళారు దరిదాపులకు వెళ్ళలేకపోయారు ఎందుకంటే ఆ అమ్మవారి కిరణ ప్రసారంతో దూరంగా వెళ్ళిపోతున్నారు సరే ఇంకా ఇలా కాదని వాళ్ళు ఏం చేశారంటే ప్రత్యేకంగా వాళ్ళ సైన్యాధిపతుని పంపించారు ఆవిడ లాక్కురండి తీసుకురండి అని అప్పుడు అమ్మవారు ఏం చేశారు కపటాన్ని కపటంతోనే జయించారు కనుక వాళ్ళు మూర్ఖులు దుర్మార్గులు తమగుణ సంపదలు అందుకోసం పరమశివుణ్ణి దూతగా పంపించారు అది విశేషం మరి ఆయన ఎందుకు ఒప్పుకున్నాడు జగన్నాటక సూత్రధారి ఆయన నటించాడు రాక్షస సంహారం కోసం శ్రీ మహావిష్ణువు అనేక రూపాలు ధరించాడు పరమశివుడు కూడా అనేక రూపాలు ధరించాడు అందులో ఇది ఒక రూపం అమ్మవారి యొక్క దూతగా వెళ్ళాడు శుభనశుభు దగ్గరికి వెళ్ళి వాడితో చెప్పాడు ఆయన మీ ఇద్దరిలో ఎవరైనా సరే అమ్మవారిని దర్శించాలి అనుకుంటే మీకున్న బలం ఏమిటో చెప్పండి మీ సమర్థత ఏమిటో చెప్పండి మీ యోగ్యత ఏమిటో చెప్పండి వింధ్యవాసిని అమ్మవారు సింహవాహిని అమ్మవారి వాహనాన్ని అయినా ఎదుర్కోగలరా అమ్మవారి దగ్గరికి వెడగలరా మీరు అని అమ్మవారి తరఫున చెప్పారు ఇది ఎక్కడ జరిగిందంటే పుష్కర క్షేత్రంలో జరిగింది అప్పుడు అమ్మవారు ఆయన ద్వారా వాళ్ళకి ఆ విషయం తెలియజేసినప్పుడు వాళ్ళు ఏం చేశారు ఇంకా కోపం వచ్చింది వాళ్ళకు అంత అసమర్థం అనుకుంటున్నావు నువ్వు ఇప్పుడే వస్తున్నావు బయలుదేరుతున్నాం అని చెప్పి వచ్చారు ఎలాగైనా వాడిని సంహరించారు కదా అందుకోసం పరమశివుడే అలా వెళ్ళాడు అంతే పరమశివుణ్ణి తన దూతగా చేసుకునేటువంటి అమ్మవారు కనుక శివదూతి అలాంటి అమ్మవారికి నమస్కారం శివారాధ్య శివారాధ్య అంటే ఏమిటి పరమశివుడు కూడా అమ్మవారిని ఆరాధిస్తుంటాడు అదేంటండి భార్యను భర్త ఆరాధించడం ఏమిటి ఇక్కడ ఒక విశేషమైన విషయం గ్రహించాలి పరస్పర తపస్సంపత్ఫాయుద పరస్పరవు అంటారు పార్వతి పరమేశ్వరు పార్వతి పరమేశ్వరుని ఏమంటారు అండి పరస్పర తపస్సంపత్ ఫలాయుత పరస్పరవు ఒకరి కోసం ఒకరు తపస్సు చేసి భార్యాభర్తలుగా అయ్యారు వాళ్ళు అందుకుని ఆది దంపతులు అర్ధనారీశ్వరతత్వం కేవలం అక్కడే ఉన్నది పారవమేశ్వర తత్వంలో పార్వతీ పరమేశ్వర తత్వంలోని అర్ధనారీశ్వరతత్వం ఇంకక్కడే కనిపించదు అంతే శివుడు శివాని ఆరాధిస్తుంటాడు శివాణి శివుణ్ణి ఆరాధిస్తుంటుంది ఇది బ్రహ్మాండ పురాణంలో చెప్పినట్టు విశేషం పైగా ఇంకొక విశేషం ఏం చెప్పారంటే బ్రహ్మాండ పురాణంలో పరమశివుడు చతుష్కూటము కలిగినటువంటి అమ్మవారిని ఆరాధించేట చతుష్కూటం శ్రీచక్రంలో ఉన్నటువంటి నాలుగు కోణాలు శ్రీచక్ర ఆరాధన పరమశివుడు కూడా చేసాడని అర్థం అలాంటి అమ్మవారికి నమస్కారము శివమూర్తి శివమూర్తి అంటే ఏమిటి శివుని యొక్క స్వరూపమే మూర్తి అంటే ఏంటి స్వరూపం మూర్తి అంటే స్వరూపం శివమూర్తి శివుడే తన మూర్తి శివ శివాని భవ భవాని రుద్ర రుద్రాణి శర్వ శర్వాణి అంచేత శివశక్తి అభేదత్వం కనిపిస్తోంది ఇక్కడ ఆయుక్తో యది భవతి శక్త ప్రభవితం అని మొదటి సౌందర్యహరి చెప్తోంది కదా ప్రథమ సౌందర్యహరి అదే అంటే శక్తికి శివుడికి భేదం లేదు శివశక్తి తత్వం ఒకటే శ్రీదేవి రూపమే శివుడు శివుని రూపమే శ్రీదేవి అంచేత ఇక్కడ ఏమిటి దీనివల్ల మనకు తెలుస్తుంది అంటే శివము అనేది ఇద్దరిలోనే ఉంది శివత్వం కలిగిన వాడు శివుడు శివత్వం కలిగిన అమ్మవారు శివాని శివ ఏమిడు శివత్వం అంటే జననమరణ అతీతమైనటువంటి జననమరణాలకు అతీతమైనటువంటి కైవలి చేస్తుతే శివత్వం మోక్షం అలాంటి అమ్మవారికి నమస్కారము మోక్షాన్ని ఇస్తారు అమ్మవారు మోక్షమే ఆమె స్వరూ అమ్మవారి స్వరూపం మణిద్వీపంలో ఆమె స్వరూపం మోక్షమే కదా మోక్షస్వరూపిణి శివంకరి శివం కరోతి శివంకరి శివం అంటే శుభం మోక్షం అని కూడా చెప్పాం ఇంతకుముందే అన్నాం కదా అలాంటి మోక్షాన్ని ఇస్తుంటారు కనుక శివంకరీ తన భక్తుడికి మోక్షాన్ని ఇచ్చే శివుడు లాగానే అమ్మవారు కూడా తన భక్తులకు తను ఆరాధించే వాళ్ళకు మోక్షాన్ని కలిగిస్తారు నాయనలారా దళిత శాస్త్రనామం దారి వినండి చదవండి వినండి నామజపం చేయండి చాలు మీరు శ్రీచక్రాన్ని ఆరాధించక్కర్లేదు శ్రీ విద్యోపాసన చేయక్కర్లేదు మీకు అంత ఓపిక తీరిక లేదు కదా నాకు తెలుసు మీ విషయం అందుకోసం శ్రద్ధగా వినండి చాలు మీకు మోక్షాన్ని గరిగిస్తాను ఈ లోకంలో ఉన్నంతవరకు ఆనందంగా ఉంటారు మీరు మీ కుటుంబ సభ్యులు తర్వాత నా లోకానికి వచ్చేయండి మణి ద్వీపానికి అని చెప్తున్నారు అమ్మవారు అలాంటి అమ్మవారికి నమస్కారం ఇప్పుడు శ్లోకాలు రెండు ఒకసారి పన్ను చేద్దాం వ్యాపిని దగ్గర ఆపాలి కొంచెం వ్యాపిని వివిధ ఆకార విద్యా విద్యా స్వరూపిణి మహాకామేశ నయన కుముదా ఆహ్లాద ఇంకా ఎనభై ఎనిమిదో శ్లోకం భక్తహార్ద తమోభేద భానుమద్భాను సంతతి ఒకటే మంత్రం భక్తహార్ద తమోభేద మద్భాను సంతతి శివదూతి శివారాధ్య శివమూర్తి శివంకరీ ఇప్పుడు ఇందులో మంత్రాలను జపం చేస్తే మనకి వాటి కార్యక్రమం పూర్తవుతుంది ఇందులో ఉన్న విశేష మంత్రాలు ఇంతకుముందు అనుకున్నాం కదా వ్యాపిని అనేటటువంటి ఎనభై ఏడవ శ్లోకంలో ప్రథమ పాదంలో ఉన్నటువంటి మొదటి పదం వ్యాపిని ఆ ఒక్క పదం చతుర్థశతకంలో గడిపోతుంది నాలుగు వందల చతు అంటే చతుశ్శతమ మంత్రం ఆ మంత్రం నాలుగు వందలు తర్వాత నుంచి పంచమ శతకంలోకి వస్తాయి నామాలు నాలుగు వందల తొంభై ఎనిమిది వరకు ఈ మంత్రాలను ఒకసారి జపం చేద్దాం తర్వాత రేపటి కార్యక్రమంలో శతక మంత్రాలను ఒకసారి పునశ్చరణ చేసుకుందాం మనం సంప్రదాయంగా పెట్టుకున్నాం కదా ఒక వంద మంత్రాలు అయిపోగానే ఆ వంద మంత్రాలు పునశ్చరణ చేయటం అలా పెట్టుకున్నాం కనుక రేపటి కార్యక్రమంలో మనం శతక మంత్రాలు ఒకసారి పునశ్చరణ చేద్దాం ఓం ఐం హ్రీం శ్రీం వ్యాపిన్యై నమ దీంతో మనకు చతుర్శతకం అయిపోయింది ఓం ఐం ह्रीं श्रीं विविधाकारायै नमःटि इति ॐ ऐं ह्रीं श्रीं विद्याविद्यास्वरूपिण्यै नमः ॐ ऐं ह्रीं श्रीं महाकामेशनयनकुमुदाह्लादकौमुद्यै नमः ॐ ऐं ह्रीं श्रीं भक्तहार्दतमोभेदभानुमद्भानुसन्तत्यै नमः ఓం హ్రీం శ్రీం శివదూత్యై నమ ఐ హ్రీం శ్రీ శివారాధ్యాయ నమ హ్రీం శ్రీ శివమూర్ఖ్యై నమ ఐ హ్రీం శ్రీం శివంకర్య నమ మనం ఇవాడు నాలుగు వందల నుంచి నాలుగు వందల ఎనిమిది వందలకు మా ఎనిమిది వరకు మంత్రాలను అధ్యయనం చేశాం పునర్మిలామహ ఆగామి కార్యక్రమే రేపటి రోజు శతకం పునశ్చరణ చేద్దాం తర్వాత ఎల్లుండి కార్యక్రమంలో మనం ఎనభై తొమ్మిది తొంభై శ్లోకాలు అధ్యయనం చేద్దాం పునర్మిలామహ ఆగామి కార్యక్రమే